హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్స్ అనమాట. ఇందులో వచ్చేసి 8.5% క్యాష్ బ్యాక్ అనేది మనం తీసుకోవచ్చు. 250 లీటర్స్ పెట్రోల్ మందమంత క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం. సో ఇందులో ఇండియన్ ఆయిల్ అండ్ ఆర్బిఎల్ ఇద్దరు కలిసి మనకి ఈ కార్డ్ అనేది అందిస్తున్నారు. ఆల్రెడీ పాత కార్డు ఒకటి ఉంది, ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్, దానికి అదనంగా క్యాష్ బ్యాక్ చేసి మనకి ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. అప్పుడు మీకు ఈ కార్డు యొక్క వాల్యూ తెలుస్తుంది, కార్డు మీరు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్తాను, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా నేను ఇట్లా ఇచ్చాను, ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ని ఇట్లా ఇచ్చాను అనమాట. నేను ఎక్స్ట్రా అని చదువుతాను, దీన్ని నార్మల్ అని చదువుతాను. ఎక్స్ట్రాలో వచ్చేసి 1500 ప్లస్ జిఎస్టీ అనేది పే చేసుకోవాలి జాయినింగ్ ఫీజు. నార్మల్లో వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ అనేది పే చేసుకోవాలి. యాన్యువల్ ఎక్స్ట్రాలో వచ్చి యాన్యువల్ ఫీజు వేవర్ ఉంది. సో మీకు ఇక్కడ వచ్చేసి 275,000 వరకు పే చేయాలి పర్ ఇయర్కి. నెక్స్ట్ నార్మల్ క్రెడిట్ కార్డులో వచ్చేసి 175,000 వరకు పర్ ఇయర్ ఖర్చు చేస్తే 500 ప్లస్ జిఎస్టీ వేవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెల్కమ్ బెనిఫిట్ రెండిట్లో. ఇందులో వచ్చి 3,004 పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క వాల్యూ 1500 ఉంటుంది. ఇది మనం పొందాలంటే 30 డేస్లో 500 రూపీస్ ఖర్చు చేయాలి. జస్ట్ 500 రూపీస్ ఖర్చు చేయాలి, 1500 రూపీస్ మీకు వెల్కమ్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది ఎక్స్ట్రా. సో నార్మల్ కార్డులో వచ్చేసి 1004 పాయింట్స్ ఇస్తారు. ఇందులో కూడా 30 డేస్లో 500 రూపీస్ ఖర్చు చేయాలి, దీని యొక్క వాల్యూ 500 రూపీస్. నెక్స్ట్ వచ్చి మైల్ స్టోన్ బెనిఫిట్ వచ్చేసి ఎక్స్ట్రాలో 1004 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. క్వార్టర్లీ మీరు 75,000 వరకు పే చేయాలి, అంత ఖర్చు చేయాలి. అంటే క్వార్టర్లీ అంటే 4 నెలలకు ఒకసారి ఓకే ఖర్చు చేసి 1004 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇక నార్మల్ కార్డులో వచ్చి మైల్ స్టోన్ బెనిఫిట్ ఏమీ లేదన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవర్. ఎక్స్ట్రాలో వచ్చేసి 1% సర్ఛార్జ్ వేవర్ ఉంది. 200 స్పెండ్కి 1% మాత్రమే ఇస్తారు. ఇది 500 to 4,000 వరకు మీరు ఖర్చు చేయాలి పర్ మంత్. సో నెక్స్ట్ నార్మల్ కార్డులో వచ్చేసి 1% ఇస్తారు 100 రూపీస్కి 1% ఇస్తారు. ఇది కూడా 500 to 4,000 వరకు మీరు ఖర్చు చేయాలి పర్ మంత్కి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి మీకు ఫ్యూయల్ పాయింట్స్ చెప్తున్నాను, కానీ ఫ్యూయల్ పాయింట్స్ యొక్క వాల్యూ ఎంతో ఏంటో అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండియన్ ఆయిల్లో మీరు ఖర్చు చేస్తే ఒక్కొక్క ఫ్యూయల్ పాయింట్ యొక్క వాల్యూ 0.50 NP ఉంటుంది. ఎక్స్ఆర్పి అంటే 0.30 NP అండ్ ఇంకో దాంట్లో 0.01 ఉంది. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ ఆయిల్లోనే మీరు ఎక్కువగా ఖర్చు చేస్తేనే మీకు ఎక్కువ లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే రివార్డ్స్ ఆన్ IOCL స్పెండ్ అంటే ఇండియన్ ఆయిల్లో స్పెండ్ చేయడం ద్వారా రివార్డ్స్ ఎలా వస్తాయనేది రెండు కార్డులు ఇచ్చారు మనకి, చూద్దాం. ఎక్స్ట్రాలో వచ్చేసి 15 ఫ్యూయల్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది 100 రూపీస్ స్పెండ్ చేయడం ద్వారా. మీరు అది కూడా ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లో మాత్రమే స్పెండ్ చేయాలి. మనకి ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం, 1% ఫ్యూయల్ పాయింట్కి 50 NP ఇస్తారని చెప్పాం కదా. సో 15 ఫ్యూయల్ పాయింట్స్ అంటే ఎంత వస్తుందో చూడండి. 15 NP అంటే దగ్గర మీకు ఇది 7 రూపీస్ 50 పైసా వస్తుంది అనమాట 100 రూపీస్ స్పెండ్ చేస్తే. ఓకే, సో ఇది ఇలా మీరు ఎంతవరకు ఎన్ని ఫ్యూయల్ పాయింట్స్ ఇస్తారంటే మీకు 2000 ఫ్యూయల్ పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా 1% వేవర్ కూడా ఉంటుంది మీకు. ఓకే, మొత్తం కలుపుకొని చూసుకుంటే 7.5% ప్లస్ 1% సర్ఛార్జెస్ వేవర్ కలుపుకొని మొత్తం 8.5% వేవర్ అనేది ఇండియన్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు వస్తుంది ఫ్రెండ్స్. 7 రూపీస్ 50 NP వరకు క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇస్తున్నారు రివార్డ్స్ రూపంలో. ఓకే, ఇక నార్మల్ కార్డులో చూసుకుంటే 10 ఫ్యూయల్ పాయింట్స్ ఇస్తారు 100 రూపీస్ స్పెండ్. 10 అంటే ఇక్కడ ఎంత, 10 అంటే 5 రూపీస్ అనమాట, 5 రూపీస్ ఇస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ 1000 ఫ్యూయల్ పాయింట్స్ మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ వచ్చి 5 ప్లస్ 1% సర్ఛార్జెస్ కలుపుకొని 6% ఇక్కడ ఉంటుంది ఈ కార్డులో. అదర్ స్పెండ్ అనమాట, ఇంకా వేరే ఎవరైనా షాపింగ్ చేస్తారు కదా ఆన్లైన్ షాపింగ్ వాటికి వచ్చేసి 100 రూపీస్కి 2 ఫ్యూయల్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే నార్మల్ దాంట్లో వచ్చి 1 ఫ్యూయల్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు వచ్చేసి జొమాటోలో డెలివరీ బాయ్స్ కానీ అండ్ ఓలాలో క్యాబ్స్ నడిపేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ట్రావెలింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొరియర్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట.